హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లహరి వేల్డ్ ఈరోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే సగ్గుబియ్యం లడ్డూలు సగ్గుబియ్యంతో లడ్డూలు ఏంటా అనుకుంటున్నారా చాలా రుచిగా ఉంటాయండి తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూలను మనం తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే క్విక్గా ఈ సగ్గుబియ్యం లడ్డూలను మనం తయారు చేసేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా సగ్గుబియ్యం లడ్డూల తయారీ కోసం అడుగు మందమన్న కడాయిని పెట్టుకుని దానిలో మనం ఒక కప్పు సగ్గుబియ్యంను వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 10 నుండి 15 నిమిషాల పాటు మనం సగ్గుబియ్యంను ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఈ లడ్డూ తయారీ కోసం చిన్న సైజు సగ్గుబియ్యంని వాడానండి మీరు దీనికి బదులుగా పెద్ద సైజు సగ్గుబియ్యం ఉంటాయి కదండి వాటినైనా తీసుకోవచ్చు చూడండి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సగ్గుబియ్యం ఇలా ఫ్రై అవుతాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కంటే తక్కువగా పంచదారని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తడి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి అదే టేబుల్ స్పూన్ల కొలతలో అయితే 6 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని తీసుకోవాలి ఇప్పుడు మనం అదే మిక్సీ జార్లో ముందుగా చల్లార్చుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని రుచి కోసం 1/2 టీ స్పూన్ యాలకల పొడిని వేసుకుని మిక్సీ మూత పెట్టి సగ్గుబియ్యాన్ని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు మరీ మెత్తగా వద్దు అనుకుంటే కాస్త బరకగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని వేడైన తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా బాదం పప్పును వేసుకుని బాదం పప్పు బాగా వేగిన తర్వాత కిస్మిస్ను కూడా వేసుకుని వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పొడి అలాగే పంచదార పొడిని వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి మరొక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేడి చేసి ఈ వేడి నెయ్యిని కూడా దీనిలోకి వేసుకుని అంతా బాగా కలిసేటట్లుగా గరిటతో కలుపుకుని తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోతే లడ్డూలు రావండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం వీటిని నచ్చిన సైజులో రౌండ్ బాల్స్ లాగా చుట్టుకుంటే మన రుచికరమైన సగ్గుబియ్యం లడ్డూలు రెడీ అయిపోయినట్లే చాలా త్వరగా అయిపోతాయి అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంత సింపుల్గా మనం సగ్గుబియ్యం లడ్డూలను తయారు చేసేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ఈ రుచికరమైన సగ్గుబియ్యం లడ్డూలను తయారు చేసుకుని ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లహరి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్